తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ తల్లి వరలక్ష్మి 80వ పుట్టినరోజు సందర్భంగా గోదావరి కన్నులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కండేయ కాలనీ పరిసర ప్రాంతాల్లో దసరా పండుగ సందర్భంగా జమి మొక్కలు నాటారు. చైర్మన్ కుటుంబ సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు మంచికండ్ల దయాకర్ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. శ్రీమతి వరలక్ష్మి గారు ఈరోజు 80వ జన్మదినం ఆమెది అనుకోకుండా 80వ జన్మదినం సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని అద్భుతంగా 7 సంవత్సరాలు చేపట్టడం మనందరికీ తెలిసింది. దానిలో భాగంగానే గ్రీన్ ఛాలెంజ్ గౌరవనీయులు సంతోష్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు మరి గ్రీన్ ఛాలెంజ్ అనేది దేశంలో కాక ప్రపంచంలోనే గ్రీన్ ఛాలెంజ్ ఎట్లా పోతుందంటే సెలబ్రిటీస్ కానీ మరి దేశ నాయకులు ఉపరాష్ట్రపతి గారు ప్రముఖులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ఎందుకంటే వాతావరణం కాలుష్యం అవుతుంది, వర్షాలు రావాలి, ఈ దేశం బాగుండాలి, పైరు పచ్చలతో ఉండాలనే ఉద్దేశంతో హరితహారం చేస్తున్న సంగతి తెలుసు. మరి గ్రీన్ ఛాలెంజ్ కూడా అవసరం, దానిలో అందరూ కూడా భాగస్వాములు సంతోషపడుతూ మరి సంతోష్ కుమార్ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. జమ్మి చెట్టు మన సనాతన ధర్మంలో మన భారతీయ సంస్కృతిలో జమ్మి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. మనం తెలంగాణలో ప్రత్యేకించి దసరా పండుగ రోజు ఎవరైనా కులాలకు అతీతంగా అందరూ కూడా మన దేవాలయంకు వెళ్ళి జమ్మి చెట్టు పూజ చేసి జమ్మాకు చేతులు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. పెద్దలని తల్లిదండ్రులతో పాటు స్నేహితులది కానీ పెద్దలది కానీ మనం జమ్మి చెట్టు ఆకు చేతులు పెట్టి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటాం. అటువంటి జమ్మి చెట్టును ప్రతి గుడిలో